జేడీ పార్టీ, తెలుగుదేశం, జనసేనలకు టెన్షన్. ఏదో ఒక పార్టీలో చేరతాడనుకున్న మాజీ ఐపీఎస్ లక్ష్మీనారాయణ సొంత పార్టీ అని అంటున్నాడు. కొన్ని నెలల క్రిందటే రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన ఈయన ఏదో పార్టీలో చేరకుండా సొంత పార్టీ పెడతానని ప్రకటించాడు. దీనికి జనధ్వని అనే పేరు కూడా వినిపిస్తోంది. ఈయన సిబిఐలో మాజీ జేడీ కాబట్టి, జేడీ లక్ష్మీనారాయణగా ఫేమస్ అయ్యాడు కాబట్టి జేడీ అనే సౌండ్ వచ్చేలా జనధ్వని అని పేరు పెడుతున్నాడట. సూటిగా చెప్పాలంటే లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వస్తోంది, ఏకంగా సొంత పార్టీ అంటున్న దానికి కారణం ఈయన జగన్పై నమోదైన క్విడ్ ప్రోకో కేసులను విచారించడం మాత్రమే. ఆ కేసుల విచారణతో ఒక వర్గం మీడియా చేత, ఒక వర్గం వారి చేత కీర్తింపబడ్డాడు. మరి అంతిమంగా సాధించిందైతే కొండను తవ్వి ఎలుకన పట్టడమే. లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జగన్ పైన, ఆయన వ్యాపార భాగస్వాములపైన నమోదైన అభియోగాలు చాలా వరకు వీగిపోయాయి. జగన్ పై కేసులన్నీ కాంగ్రెస్ హైకమాండ్ ఒత్తిడితో నమోదైనవే అని చిన్న పిల్లాడికి కూడా తెలిసిందే. ఏదైతేనేం, జగన్ పై నమోదైన కేసులతో మీడియాలో ఈయన పేరు బాగా నానడంతో సినిమా హీరో ఇమేజ్ వచ్చింది. దాన్ని పెట్టుబడిగా పెడుతూ ఈయన రాజకీయాల్లోకి వస్తున్నాడు. ఇక ఈ జేడీ పార్టీ టార్గెట్ ఓటర్లు ఎవరు అంటే దానికి సమాధానం చెప్పడం కొంచెం కష్టమే. రాజకీయ పార్టీ అన్నాక ఓటర్లందరినీ టార్గెట్ చేస్తుందంటారా? జేడీ రాజకీయాల్లోకి వచ్చిన రూటును బట్టి చూస్తే ఈయనకు అందరినీ ప్రభావితం చేసేంత శక్తి యుక్తులు లేవు. జగన్ వ్యతిరేకుల చేత మొదటి నుంచి లక్ష్మీనారాయణ కీర్తనలు అందుకుంటూ ఉన్నాడు. వారే ఈయనకు ఫ్లెక్సీలు వేశారు. ఈయనేదో మరో వివేకానందుడు అన్నట్లుగా హైలైట్ చేశారు. ఇలా ఆది నుంచి జగన్ వ్యతిరేకుల చేతే జేజేలు కొట్టించుకుంటున్న ఈయన ఇప్పుడు ఓట్ల విషయంలో కూడా వారి మీదే ఆధారపడాలి. ఇది అటు తెలుగుదేశం పార్టీకి, ఇటు పవన్ కళ్యాణ్ కు ఇబ్బందికరమైన అంశమే. ఎందుకంటే టీడీపీ ఆశలు జగన్ వ్యతిరేకుల మీదే. పవన్ కళ్యాణ్ కూడా జగన్ వ్యతిరేకులను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఈ జేడీ ఉనికి మొదలైందే జగన్ వ్యతిరేకుల ద్వారా. ఇలా ఉన్నవారే జగన్ వ్యతిరేకత మీద ఆధారపడితే వస్తున్న వాళ్ళు కూడా ఆ ఓట్లనే చీల్చుకోవడం ఆసక్తిదాయకం.